Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పబ్బులు రాజుగారి గబ్బు వైసీపీకి భలే దొరికిపోయారుగా. రఘురామకృష్ణంరాజుపై పెట్రోలింగ్ తుఫాన్ కురుస్తోంది. ప్రజాప్రతినిధులు పద్ధతులు పాటించాలి, డబ్బుంది కదా అని విర్రబీగితే విమర్శలు తప్పవు అంటూ ఓ రేంజ్లో ఉతికారేస్తున్నారు నెటిజన్లు. పాలకపక్షంలోనే ఉంటే అదే పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. పదే పదే పార్టీ నేతలను ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కంటిలో నలుసులా తయారైన రఘురామకృష్ణంరాజుపై వైసీపీ శ్రేణులకు ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. సదరు ఎంపీ ఎప్పుడు దొరుకుతారా విమర్శలతో ఉతికారేద్దాం అని ఎదురుచూస్తున్న శ్రేణులు ఇప్పుడు సరైన టైం దొరికినట్లు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజుకు సంబంధించినదిగా చెప్పుకుంటున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన వాళ్ళంతా ఎంపీ గారిని టాప్ టు బాటమ్ ట్రోలింగ్తో వాయించేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు ఓ పబ్లో అమ్మాయితో నోట్లో బీరు పోయించుకుంటున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమైన ఫోటోలాగే కనిపిస్తున్నా నిజమైనదో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు. ఫోటో చూస్తే మాత్రం ఫోటోషాప్ చేసినట్లుగా కనిపించడం లేదంటున్నారు చాలామంది. ఆ యువతి సరిగ్గా ఎంపీ నోట్లోనే మద్యం పోస్తున్నట్లు ఉండగా ఎంపీ కూడా బీర్ నోట్లో పడాలన్నట్లుగా నోరు తెరిచినట్లు ఉంది. పబ్లోని ఇతరులు కూడా ఎంపీని చూస్తున్నట్లుగా సీన్ ఉంది. ఎంపీ కూడా ఆ బీర్ బాటిల్ను టచ్ చేసినట్లుగా ఉంది. అందువల్ల ఇది నిజమైన ఫోటోనే అనే వాదన బలపడుతోంది. ఈ ఒక్క ఫోటోతో రఘురామను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు. రకరకాల సెటైర్లతో కామెంట్లు రాస్తున్నారు. బాహుబలి సినిమాలో పాటను కూడా సెటైర్లలో మిక్స్ చేశారు కొందరు. ఎవరినైనా ఆకాశానికి ఎత్తాలన్నా పాతాళానికి పడేయాలన్నా సోషల్ మీడియా సరైన అస్త్రంగా మారింది ఈ రోజుల్లో. వేలమంది వలస కార్మికులకు అండగా నిలిచిన సోను సూద్ లాంటి వారిని పొగడతలతో ముంచెత్తిన నెటిజన్లు ఇలాంటి వ్యవహారాలపై మాత్రం ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు. ఈ ఫోటోపై ఎంపీ ఏం చెబుతారో మరి.